యూరోపియన్ దేశంలో ఒకటైన నెదర్లాండ్స్లోని ప్రధాన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల భూమి పది పాయింట్ మూడు చదరపు మైళ్లు నీటితో తరచుగా నిండిపోతుంది దీంతో అక్కడ వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా మారిపోయింది ఇక ఆహారం కోసం పక్షులు జంతువులు రావడం మొదలు పెట్టాయి అయితే ఈ ప్రాంతంలో పంటలు పండించిన దానికంటే ఆహారం కోసం పక్షులు జంతువులు రావడం మొదలు పెట్టాయి అయితే ఈ ప్రాంతంలో పంటలు ఊహించిన దానికంటే ఎక్కువ పక్షులను ఆకర్షించాయి దీంతో భారీ సంఖ్యలో పక్షులు రావడం మొదలుపెట్టాయి దీంతో అక్కడ రన్వేల మీద కూడా పక్షులు బాతులు రావడం మొదలు పెట్టడంతో ఎయిర్పోర్టుకు వచ్చిపోయే విమానాలకు ఇబ్బందులు మొదలయ్యాయి రన్వే మధ్యలో బాతుల గుంపు భారీ సంఖ్యలో కదులుతూ రాకపోకలకు జాప్యం కలిగిస్తున్నాయి దీంతో ఏవియేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు ఎయిర్పోర్టు భూముల్లోని పందుల గుంపు వచ్చింది ఓ ఇరవై పందుల టీమ్ ను అమెస్టర్డామ్ స్కిపోల్ ఎయిర్పోర్ట్ రిక్రూట్ చేసుకుంది దీంతో ఈ పందులు ఆరు రన్వేలలో బాతులు రాకుండా కపలకొస్తున్నాయి దీంతో ఇప్పటి విమానాలకు ఉన్న రిస్క్ తగ్గిపోయినట్లేదు